పెద్ద నోట్ల రద్దుతో ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనతో పీఎంజీకేవై పేదల ఇళ్లలో కాసుల వర్షం కురిపించబోతోంది. దీంతో ప్రజలకు ఊరట లభించనుంది. పీఎంజీకేవై పథకాన్ని డిసెంబర్ 17 ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద పన్ను ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఆదాయాన్ని వెల్లడిస్తే శిక్ష నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉందన్నారు. వచ్చే మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద జమ అయ్యే డబ్బును పూర్తిగా దేశ ప్రజల అకౌంట్లలోనే వేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం. దానిని దేశ ప్రజల అకౌంట్లలో వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి అకౌంట్లోనూ జమ అయ్యేట్లు చూస్తారు. మొదట 1000 నుంచి మొదలుపెట్టి మరింతగా పెంచే అవకాశం ఉంది. నోట్ల రద్దుతో తమపై వచ్చిన విమర్శలను పోగొట్టుకోవాలనో లేదా త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారో అనేది తేలాల్సి ఉందంటున్నారు విశ్లేషకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.